రెండు గండాలు వెంకటాపురంలో భీమన్న అనే చిన్న రైతు చిన్నతనంలోనే తండ్రి పోగా తల్లి అండన పెరిగాడు తల్లి కామాక్షమ్మ అతన్ని క్రమశిక్షణతో పెంచి కమల అనే చక్కని చుక్కను తెచ్చి వాడికి పెళ్లి చేసింది అయితే కామాక్షమ్మ క్రమంగా కోడల్ని రంపాన పెట్టసాగింది తల్లికి ఎదురు చెప్పలేని భీమన్న తన భార్య పడే హింసలు చూసి సహించటమే కాక భార్యను ఓదార్చే శక్తి కూడా లేనివాడయ్యాడు ఆ ఇంట్లో కమల దిక్కులేనిదైపోయింది ఈ స్థితిలో భీమన్న చెల్లెలు గర్భవతిగా ఉండి కాన్పుకు పుట్టింటికి వచ్చి చేరింది ఆమె తల్లితో బాటు తాను కూడా కమలని ఆరాళ్ళు పెట్టడం మొదలుపెట్టింది కమలకు బ్రతుకు మరింత దుర్భరమైంది ఒకసారి కమల అన్న చెల్లెల్ని చూడవచ్చి ఆమె ఏమీ చెప్పకుండానే పరిస్థితి గ్రహించి చాలా బాధపడ్డాడు ఆమె కాపురం ఎలాగైనా చక్కదిద్దాలన్న ఉద్దేశంతో అతను చెల్లెల్ని ఓదార్చి ఆమె అత్తను గురించి ఆ ఇంటిని గురించి వివరాలు తెలుసుకొని చెల్లెలికి ఒక ఉపాయం చెప్పి వెళ్ళిపోయాడు తరువాత రెండు రోజులకు ఒక జ్యోతిష్కుడు కామాక్షమ్మ ఇంటివైపుగా వచ్చాడు కామాక్షమ్మకు జ్యోస్యం పిచ్చి చాలా ఉన్నది ఆమె జ్యోతిష్కుణ్ణి లోపలికి పిలిచి తన చెయ్యి చూడమన్నది జ్యోతిష్కుడు ఆమె హస్తరేఖలను చాలాసేపు పరీక్షించి ఏమీ అనకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయే ప్రయత్నం చేశాడు ఏం నాయనా ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు నీకు తగిన విధంగా సంభారం ఇస్తాంలే అని కామాక్షమ్మ అతన్ని నిలవేసింది అమ్మ క్షమించాలి నిజం చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడానికి నోరు రాదు అన్నాడు జ్యోతిష్కుడు పర్వాలేదు చెప్పు ఉన్నమాట చెప్పటానికి సంకోచం దేనికి అన్నది కామాక్షమ్మ అమ్మ నీకు రెండు గండాలున్నాయి మొదటిది తప్పినా రెండోది తప్పటం కష్టం అని జ్యోతిష్కుడు మరి చెప్పలేదు కామాక్షమ్మ గండం అన్న మాట విని టారెత్తింది అయినా బింకంగా ఆ గండాలేమిటో చెప్పి తీరాలని పట్టుబట్టింది నీ కూతురికి పుట్టబోయే బిడ్డ వల్ల నీకు గండం ఉన్నది ఆ బిడ్డకు పదేళ్ళు వచ్చేదాకా నువ్వు చూడకుండా ఉంటే ఆ గండం తప్పుతుంది కానీ ఒక నెల రోజుల్లో నీకు పాము గండం ఉన్నది నాగవశీకరణ మంత్రం తెలిసిన మనిషి నీకోసం నెల రోజులు పూజలు చేస్తే తప్ప ఈ గండం తప్పే మార్గం లేదు వచ్చే నెల ఇదే తితినాడు నీకు పాము గండం అని చెప్పి జ్యోతిష్కుడు వెళ్ళిపోయాడు కామాక్షమ్మకు ప్రాణభయం దయ్యంలా పట్టుకున్నది ఆమె పరిస్థితి చూసి కమల జాలిపడి అత్తయ్య మనం చాలా అదృష్టవంతులం నాకు నాగవశీకరణ మంత్రం తెలుసు ఈ నెల రోజులు నేను పూజలు చేసి నీకు పాముగండం రాకుండా చూసుకుంటాను అన్నది అకస్మాత్తుగా కోడలు కామాక్షమ్మకు దేవతలా కనబడింది అలా చెయ్యి తల్లి నీకు నాగవశీకరణ మంత్రం తెలుసునని నాకింతకాలమూ తెలీదు నీ మాట వినగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుగా ఉంది అని ఆమె కోడల మీద ఎంతో అభిమానం ఒలకబోసింది పోతే మొదటి గండం సంగతి చూసుకోవాలి కామాక్షమ్మ కూతురు ఇవాల్లో రేపో కనేటట్టుగా ఉన్న నిండు చూలాలు కామాక్షమ్మ నిర్మహమాటంగా తన కూతుర్ని కాన్పకు ఆమె అత్తవారింటికే పంపేసింది ఆ పని చేసిన తర్వాత ఆమెకు ప్రాణభయం చాలా వరకు పోయింది కమల నెల రోజులు పూజలు చేస్తూ అత్తను కాలు కింద పెట్టనీయకుండా ఇంటి పని అంతా తానే చేసింది కామాక్షమ్మ తన కోడల్ని చూసి మురిసిపోయి ఒకప్పుడు ఆమెను తాను రాసి రంపాన పెట్టిన సంగతి కూడా మరిచిపోయింది జ్యోతిష్కుడు చెప్పిన నెల పూర్తయింది చివరి రోజున కామాక్షమ్మ ప్రాణాలు అరచేత పట్టుకొని మంచం ఎక్కి కూర్చొని కాలు కింద పెట్టలేదు గండం తప్పిపోయిందని కోడలు ఎంత ధైర్యం చెప్పినా ఆమెకు ఆ రోజు గడిచిన దాకా భయం తీరలేదు తర్వాత కామాక్షమ్మ కమలను కన్నా ఎక్కువగా చూడసాగింది తన అన్న పంపిన జ్యోతిష్కుడి ధర్మమ్మ అంటూ కమల సమస్య గట్టెక్కింది రెండు గండాల నాటకంలో తన అన్న పాత్ర గురించి కమల తన భర్తకు కూడా చెప్పలేదు